రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకేం చూపించబోతుందంటే గోధుమ పిండితోటి వెన్నుండలు. ఈ గోధుమ పిండి వెన్నుండలు నోట్లో అట్ట పెట్టుకుంటే అసలు కరిగిపోతా ఉంటాయి. యమహ అసలు మామూలు టేస్ట్ కదా ఇది. దీనికి కావలసిన పదార్థాలు, నేను 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 లీటరు చక్కగా చక్కని పాలు అన్నాడు, కాసి చల్లార్చిన పాలు, 100 గ్రాములు ఇప్పుడే తీసాను వెన్న 100 గ్రాములు వేసుకోండి 1/2 కేజీకి. 1/2 కేజీ బెల్లం, 4-5 యాలక్కాయలు, కొంచెం ఉప్పు ఈ పిండిలో వేయటానికి. ఇప్పుడు మనము ఈ వెన్న పాలు వేసి ఈ పిండిని చక్కగా కలుపుదాము. ముందు ఆ బెల్లం తీసి ఎక్కడన్నా పెట్టాలి, లేకపోతే యాగొచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదా ఈ పిండిలో, ఈ వెన్న కూడా వేసేద్దాం. మొత్తం వెన్న మొత్తం వేసేసి చక్కగా పిండిలో కలిపేద్దాం వెన్నని. ముందు చక్కగా కలపాలి పిండి. ఈ వెన్నతోటి పాలు అప్పుడే పోయకూడదు, ఈ వెన్నతో పిండి అంతా ఇలా కలుపుకుందాం. చూడండి, వెన్న కలిపి ఎట్టంటే మనకి ఇలా ముద్దలాగా రావాలి పిండి. ఏం లేదు, వట్టి గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసామంతే. ఇప్పుడు ఈ దీనిలో మనము సరిపడ పాలు పోసుకుంటా, ఒకేసారి కాకుండా పోసుకొని చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం పాలతో. పిండి అంతా చక్కగా కలుపుతాను, చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇది చూడండి, కొంచెమే పాలు మిగిలి, కొంచెం మిగిలినవి ఇట్ట గట్టిగానే కలుపుకోవాలి పిండి చక్కగా. దీన్ని ఇంకా కొంచెం సేపు కలిపి వంట చేసి మనం వెన్న ఉండలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా కలుపుకున్నాం కదా, మీకు కావాల్సిన సైజులో ఇంతంత అయినా కానీ సరిపోతుంది. చూడండి ఎలా ఉండల్లాగా అన్నీ రెడీ చేద్దాం. చిన్న చిన్న గోళీలు చూడండి, ఎంత తొందరగానే అయిపోయిందిలే. పిల్లల్ని తగిలితే ఇంకా తొందరగా చేసేస్తారు. ఇది ఎంతంత గోళీలు చేసేసి పక్కన పెట్టుకుందాం. వాటిని డీప్ ఫ్రై చేయాలి. తర్వాత అవి డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకం బట్టి పాకంలో వేయాలి. అమ్మ నాకు అర్థం కావట్లేదు, చాలామంది నాకు ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు, ఏందమ్మా నీ ఛానల్ రావట్లేదు, ఏందమ్మా నీ ఛానల్ రావట్లేదు అని. ఎందుకు రావట్లేదమ్మా, మరి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంతకుముందు అంతా బాగానే చూసారు కదా, అదేంటో మరి ఎక్కడ ఫాల్ట్ జరిగిందైతే నాకు తెలియట్లేదమ్మా, కొంచెం మీరే చూడండి, లేకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే రాదంట, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో, మరి అది కూడా నాకు కరెక్ట్ తెలియదమ్మా. నేను రోజైతే వీడియోలు పెడుతున్నాను కదమ్మా, ఖచ్చితంగా పెడుతున్నాను, నేను పెట్టకుండా అయితే అసలు ఉండలేదు, కొంచెం మీరే చూడండి అమ్మా. చాలామంది చెప్పారు నాకు ఫోన్ చేసి, మీ వీడియో రావట్లేదు ఏంటమ్మా అని. మా పిల్లల్ని అడిగితే ఏమోనమ్మా, మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కాలి, అది నొక్కితే వచ్చిద్ది, లేకపోతే బెల్ నొక్కకపోతే వాళ్ళకి నువ్వు పెట్టంగానే నోటిఫికేషన్ లాగా రావదు అని చెప్పారు. అది కొంచెం చూసుకోండి అమ్మా. సరే, నేను ఇంకన్నీ ఇలానే తయారు చేసి మీకు ఈ వెన్నుండలో వేయించేప్పుడు చూద్దాం. సరేనా, నేను అన్నీ ఇలాంటి పాతయ్యి కొత్తయ్యి మీకేం కావాలంటే అవి మీరు అడిగినవన్నీ పెడతాను. దేవి అనే ఒక ఆమయ్య రోజు అడుగుతుంది, దిల్పసందని ఒక అమ్మాయి రోజు తెపాలు చెక్కలు చెయ్యమ్మా, తెపాలు చెక్కలు చెయ్యమ్మా అని అడుగుతుంది. నేను కొంచెం బిజీగా ఉండాను, ఒక విషయం నేను ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ చేస్తానమ్మా. 2-3 రోజులు అటు ఇటు అయినా కానీ అందరికీ మీరు అడిగిన ప్రతి ఒక్కటి చేస్తా. ఇప్పుడు నేను చేసేవి కూడా అన్నీ మీరు అడిగినయే, మీరు అడిగినయే నేను చేస్తున్నా. నా సొంతగా అయితే నేనేం చేయట్లేదు, అడిగినయే చేస్తున్నా. సరే అమ్మా, అన్నీ ఇలా చేసి ఇంకా డీప్ ఫ్రై చేసేప్పుడు చూద్దాం. అమ్మా గోళీలు చేస్తుంటే లేట్ అవుతుంది, ఇట్టలేదు కొంచెం మందంగానే ఇట్ట చపాతీలాగా చేసుకొని చేతితోటి దీన్ని ఇలా రోల్ లాగా చుట్టుకొని, ఇంకా దీని లేదు ఇలా కానీ చక్కగా గుండ్రంగానే వస్తుంది కదా, ఒక్కొక్కరు తీసుకొని చేయాలంటే లేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసి ఇలా చక్కగా పొడవుగా చేసుకొని ఒక్క సెకండ్లో తొందరగా అయిపోతుంది. దాన్ని ఇక ఇలా బ్లేడ్ పెట్టి చక్కగా ఇట్ట కోసేసుకున్నాం అనుకో, మీకు కావాలంటే ఎలానైనా వేసుకోవచ్చు, కొంచెం చేతితోటి ఎలా అన్నాం అనుకో ఉండవుతుంది, ఇట్ట గుండ్రంగా వస్తుంది. దీని లోపల లేదు చూడండి, పొరల్లాగా చక్కగా వస్తుంది. అందుకని ఇదైతే ఎంతోసేపు పట్టదు, సటాసట్ ఒక 1/2 గంటలో మొత్తం చేసేసేయచ్చు. నాకు ఇప్పుడు వచ్చింది ఈ ఐడియా, మీరు కూడా ఇట్ట చేసుకోండి. తొందరగా అయితే ఇట్ట గుండ్లే గోళీల్లాగే కావాలని అనుకుంటే ఎలా చేసుకోండి.
ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసాము. ఈ బెల్లం కొంచెం నలగొట్టాము. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి సిమ్లో పెడితే బెల్లము కరిగిద్ది. ఇది కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి పాకం పెడదాం. ఇవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకం పెడదాం. మీరు పంచదార అయినా పాకం పట్టుకోవచ్చు, నేను బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టాను కదా, హీట్ ఎక్కిందో లేదో ఒక అండేసి చూద్దాం. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఇవన్నీ చిన్నగా ఇందులోకి వేసుకుందాం. మొత్తం ఇట్లా వేసినా కానీ ఏం కలుసుకోవు. కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ మనం తీసామనుకో విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా చక్కగా అన్నీ వేసి ఒక్క నిమిషం కలపకుండా ఉంచాలి, తర్వాత కదిలేద్దాము. చక్కగా విడివిడిగా వస్తాయి. ఇలా ఒక నిమిషం అయిన తర్వాత చూడండి, ఇట్లా తీసి ఇంకా చక్కగా కలుపుకుంటా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుదాం. ఇలా కలుపుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుదాం. వేయించి తీసేప్పుడు మళ్ళీ చూద్దాం. చూడండి చక్కటి కలర్ వచ్చినాయి కదా. ఇవి ఇలానే వేయించుకుంటే అది ఇంకా కొంచెం ఈ బుడగలు వస్తున్నాయి చూసారు ఆయిల్ మీద, అవి ఇంకా కొద్దిగా తగ్గిన తర్వాత తీద్దాం. అసలు చూడండి అట్లాంటి కలర్ వచ్చినాయి. ఇవి ఎలా కూడా తినొచ్చు. ఇంకా ఇవి అయినా తింటాం మొదలు పెడితే ఆపలేము, అంత సూపర్గా ఉంటాయి. ఇంకా వీటిని ఒక్క నిమిషంలో తీసేద్దాం. ఇంకా చూడండి చక్కగా అయిపోయినవి, ఇంకా తీసేద్దాం. తీసేసి మళ్ళీ అన్నీ ఎలానే ఇంకా రెండు వాయిలు అవుతాయి, అవి కూడా ఎలానే చేసి పాకం పట్టేప్పుడు చూద్దాం. సరేనా, ఇవి చూడండి మీకు ఒకటి చెప్పాలి, ఇవి కేజీ అయితే 100 గ్రాములు కూడా పీల్చదు ఆయిల్. అసలు ఆయిలే పీల్చదు వీటికి. ఈ నేను ఇప్పుడు 1/2 కేజీ చేశాను కదా, 50 గ్రాములు కూడా పీల్చదు. చిన్న బాండీలో చూసారుగా, ఇవి తీసినాక కూడా మీకు చూపిస్తాను అసలు ఆయిల్ ఎంత పీల్చిందో. అప్పుడు మీరే చెప్తారు మామూలుగా ఉండవు. ఇక చూడండి బెల్లం కరిగింది. ఇప్పుడు దీనిలోకి ఫిల్టర్ చేస్తాను. ఇవి అన్నీ చక్కగా వేయించి తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి పాకం పట్టడం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫిల్టర్ చేసి దీనిలో పాకం పడదాము. పాకం వచ్చినప్పుడు మీకు పాకం చూపించి అవన్నీలో ఈ బెల్లం పాకంలో వేసేస్తాను. ఇది చూడండి పాకం ఇలా ఉడికేటప్పుడు మీరు అలర్ట్గా ఉండండి, అప్పుడే ఉడకలేదు. ఇంకా కొంచెం ఉండాలి అరిసెల పాకంలాగా. ఇది అరిసెల పాకం అన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి. అది మనం నీళ్ళల్లో వేసి చూస్తే గట్టిగా ఉండలాగా రావాలి. ఇంకొక నిమిషం పట్టదులే, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అదిగో చూడండి ఎలా ఉడికేదాన్ని రెప్పేయటం అంటారు. ఎట్టు తిప్పుతుంటే మైసూర్ పాకు లాగా నురగలాగా వస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇంకొకరు ఉడకాలే. ఇక మీకు నేను నీళ్ళల్లో వేసి చూపిస్తాను. అదిగా ఎలా అలా రెప్పేసేటప్పుడు వేస్తే మనకి దేనికైనా సరే మిఠాయి కానీ ఎలాంటి వాటికి చక్కగా వాటి కరుసుకొని బెల్లము బాగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఇంకేసేయచ్చు. ఇదిగో చూడండి బెల్లం ఉండలాగా వచ్చేసింది, గట్టిగా ఉండలాగా. ఇది ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం వీటిని వేసేద్దాం. మనం తయారు చేసుకున్న ఉండలు మొత్తం వేసేసి చక్కగా తిప్పుదాం కలిసేటట్టు. ఇలా తిప్పుతూ ఉండాము. తిప్పేప్పటికే మీరు చూస్తూనే ఉండండి, చక్కగా అన్నీ బెల్లం అంతా దానికి పట్టేసి విడిపోతాయి అన్నమాట. ఇది చూడండి ఇప్పుడు మనం గ్యాస్ కట్టేయచ్చు, ఇంకా అవసరం లేదు. ఇలానే ఇక్కడ తిప్పుతానే ఉంటాము. తిప్పేప్పుడు మీరు చూస్తుండం కానీ అన్నీ చక్కగా విడిపోతాయి. చూసారు అన్నిటికీ అంత చక్కగా బెల్లము సమానంగా పట్టింది. ఇంకా నేను వీడియో కూడా స్కిప్ చేయను, చూస్తామండి ఇలానే. వీడియో బయటికి తెస్తా. ఇదిగో చూడండి ఎలా ఎలా కలుపుతుంటే మనము ఇట్ట ఆరిపోతాయి అన్నమాట. ఇంకా 2-3 సార్లు ఇట్ట కింద నుంచి ఇట్ట తీసామనుకో ఇక చక్కగా మొత్తం బెల్లం అంతా దానికి కరుసుకొని, ఇది అచ్చం బెల్లం కాదు, కొంచెం పంచదార కూడా కలిసినట్టు ఉంది ఇట్లా. ఈ బెల్లాలు అంతే మామూలు ఆర్గానిక్ బెల్లం అవి అయితే బాగుంటాయి, కానీ కరోనా వల్ల బయటికి వెళ్ళక ఇంట్లో ఉండ బెల్లంతో చేసి ఇంకింతే అయిపోయినాయి. వెన్నండ్లు సూపర్గా నేను వేరే బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి విడివిడిగా ఎలా వచ్చింది. ఇప్పుడు వీటిని బౌల్లో వేసి మీకు చూపిస్తా.
సర్వింగ్ బౌల్ మీకు చూపించడానికి ఒక ట్రేలో ఉంది అంటున్నాను. అసలు ఇంకొక దానికి ఒకటి కరుసుకోదు ఎలానే ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇగో చూడండి, గోధుమ పిండితో వెన్నుండలో నోట్లో కరిగిపోయే టేస్ట్ అన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చూడండి. అసలు ఎంత బ్రహ్మాండంగా ఒకదానికి ఒకటి అంటుకోదు. అయితే మీరు గబగబా తిప్పేసేయాలి. ఆ తిప్పినప్పుడు ఇంకా ఆరిపోయి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. అసలు ఒక్కటి తింటే చూడండి కరకరలాడుతూ అసలు నోట్లో కరిగిపోయే టేస్ట్ అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇవి కనుక మీరు టీవీ చూసేప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఫోన్లు చూస్తా కానీ లే ముందు కనుక డబ్బాలు పెట్టుకోబాకండి, కొంచెం ప్లేట్లో వేసుకొని తినండి. డబ్బా ముందు పెట్టుకుంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కటి కూడా మిగలదు. మొత్తం తింటానే ఉంటారు, ఎన్ని తింటున్నాము తెలియకుండా తింటారు. అంత సూపర్గా ఉంటాయి, నోట్లో కరిగిపోయే టేస్ట్ అద్దరిపోతాయి. మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి. సూపర్ అంటే సూపర్, నచ్చకపోవటం అంటే ఎవరికి ఎవరికైనా నచ్చింది ఇది. సరే మీరు చేసుకొని తిని నాకు చెప్పండి, కరెక్ట్ కొలతలతో చెప్పాను మీకు నేను.